ప్రచార కమిటీ పదవి తనకు ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు భగ్గుమన్నారు. ఏకంగా కాంగ్రెస్ అధిష్టానంపైనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి. కమిటీ నుంచి తనను పక్కన పెట్టడం కంటే తనను చంచల్గూడ జైలులో పెడితే బాగుండేదని విహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రచారం కోసం వాహనం కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలిపాడు. 1989లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత తనదన్నారు. ఇక విహెచ్ తనకు పదవి దక్కకపోవడం కాంగ్రెస్ పార్టీలోని కోవట్టుల పనినని మండిపడ్డారు. వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో విహెచ్ ను పార్టీలోకి రానియవద్దని తనకు పదవి దక్కకుండా చేశారని విహెచ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ కోవట్టులకు కేసీఆర్ తో సంబంధాలున్నాయని, కొందరు కేసీఆర్ తో రహస్య ఒప్పందం చేసుకున్నారని, వారి పేర్లను తాను త్వరలోనే బయట పెడతానని బాంబు పేల్చాడు. తనకు పదవి ఇస్తే కేసీఆర్ ను ఓడిస్తానని వాళ్ల భయమని విహెచ్ మండిపడ్డారు. విహెచ్ పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ లో చర్చనీయాంశమయ్యాయి. తాను కాంగ్రెస్ తరఫున పోటీ చేయనని, కాంగ్రెస్ తరఫున ప్రతి నియోజకవర్గం తిరుగుతానని విహెచ్ ప్రకటించారు. కేసీఆర్ కు సాయం చేసేందుకు కాంగ్రెస్ కోవట్టులు ప్లాన్లు చేశారని, రాహుల్ తో చెబుతానని విహెచ్ స్పష్టం చేశారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం పలు ఎన్నికల కమిటీలు వేసింది. ఇందులో ప్రచార కమిటీ చైర్మన్ పదవి దక్కలేదని విహెచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనకు పార్టీ స్ట్రాటజీ ప్లానింగ్ కమిటీ చైర్మన్ గా నియమించింది. ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ముందే విహెచ్ పిసిసి చీఫ్ ఉత్తమ్ ను నిలదీసినట్టు సమాచారం. ఆ సమావేశం నుంచి అలిగి బయటకు వచ్చిన విహెచ్ ఇప్పుడు కాంగ్రెస్ తీరుపై సంచలన కామెంట్స్ చేశారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.